మీ పేరన్నా? నా పేరు గురుమూర్తి అన్న. గురుమూర్తి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనులు చేస్తుంటారు. పాల వ్యాపారం ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు? పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంత అబద్ధాలు ఆ ప్రభుత్వం అని చెప్పేది మొత్తం. ఇంతవరకు రైతులకు కానీ సామాన్య మానవుడు కానీ చేయగలిగింది అయితే ఏం లేదు. మన ఈ మోదీ గారు మన బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే రైతులకు చేకిస్తాను కానీ సామాన్య వ్యక్తులకి కావాల్సిన ఏర్పాట్లు కానీ లోన్లు కానీ ఇవన్నీ బాగా జరిగాయి. ఈ ప్రభుత్వం కూడా బాగుంది. మనకి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చెప్పగలిగింది అంటే ఎక్కడ కూడా బాంబుల దాడి కానీ అరాజకర మిగతా ఇలాంటి ఏమీ లేకుండా ఉన్నాయి. మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాయి ప్రజలు. మోడీ గారే రావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖమ్మంలో కూడా తాండవ నిద్రకు గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మిగతా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నాం చెప్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సు ఫ్రీగా పెట్టారు, కరెంట్ ఇస్తా అంటున్నారు, గ్యాస్ ఇస్తా అంటున్నారు, ఇవన్నీ కాదని మీరు ఎలా బీజేపీని గెలిపించుకుంటారు? ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఫ్రీ కరెంట్ అన్నారు రాలేదు, ఓకేనా? గ్యాస్ సిలిండర్ అన్నారు, అది ఇంతవరకు అయింది లేదు, ఏం లేదు. తమ్ము తీసుకోవట్లేదు, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ పైన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది అంటే పైన గెలుస్తేనే కేంద్రంలో గెలిస్తేనే ఇవన్నీ అమలు అవుతాయని చెప్తున్నారు. అప్పుడు చెప్పిన మాట అది 900 రోజులలో ఇవన్నీ అమలు చేస్తా ఉన్నారు. ఇంతవరకు చేసింది ఏం లేదు కదా, అక్కడ అబద్ధాలని తెలుస్తూనే ఉంది కదా. సో దానివల్ల ఇది నిజమని మనం నమ్మగలుగుతాము. ప్రజలు చాలా మంది అపోహ పడేసి తొందరపడి గెలిపించారు లే కానీ అది అయ్యే పని కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి బీజేపీకి ఎందుకు వదిలేస్తారు మీరు? తెలుస్తుంది, ఉంది మార్పు తెలుస్తూనే ఉంది మనకి. బీజేపీ నుంచి మన దేశం ఎంత భద్రత ఉందో తెలుస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ అడుగు అట్టడుగున ఉన్న మన దేశాన్ని 5వ స్థాయికి తీసుకొచ్చి మోడీ గారు పెట్టారు. అలాగే ముఖ్యంగా కావాల్సిన మన ఆర్మీ సైనికులకి వాళ్ళకి కావాల్సిన అణు ఆయుధాలు కావాల్సిన పర్మిషన్లు అన్ని ఇచ్చి మన దేశాన్ని ముందంజలో ఉంచుతాడు. ఇంకా ఆర్థిక విషయంలో కూడా చాలా ముందంజలో ఉంది కాబట్టి మన దేశం ఇంకా చాలా మార్పులు చేస్తున్నాడు, చేస్తాడని ఆశిస్తూ దాన్ని గెలిపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు వినోదరావు గారు అన్ని సెగ్మెంట్ల ఖమ్మంలో మొత్తం తిరుగుతున్నారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలుపెరగకుండా. ఇలాంటి అభ్యర్థి మీరు ఇప్పుడు చూసారు? ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు చూసారు మీరు? లేదు, ఆయన చాలా విధాలు కూడా అన్ని విధాలు కూడా పార్టీని పదవి ఆశించకముందు కూడా అన్ని విధాలు కూడా చాలా ఇదిగా ఉత్సాహంగా ముందుండి నడుస్తున్నాడు. ఆయన సీట్ అవడం చాలా సంతోషంగా ఉంది, గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు పార్టీ రాజకీయాల్లో, కొత్తగా వస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఎలా ఇస్తారు? వాటి మీద నమ్మకం చూడండి. వ్యక్తిగతంగా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను నేను, మిగతా సంస్థల నుంచి కూడా పనిచేసే విధానం చూసాను నేను. ఆర్ఎస్ఎస్లో కానీ, విశ్వవింద పరిస్థితుల్లో కానీ, బజరంగ దళ్ళలో కానీ, వీటిలో ఆయన పాల్గొనే విధానం, పనిచేసే విధానం చూసా కాబట్టి నేను నమ్ముతున్నా, నలుగురు చెప్పగలుగుతున్నాను, అందుకే చేయగలుగు ఓటు వేయగలుగుతాను. ఓవరాల్గా బీజేపీ దేశంలో వచ్చిందంటారు? వస్తుందని ఆశిస్తున్నా, రావాలని కూడా కోరుకుంటున్నా, వస్తుంది. థ్యాంక్ యూ.